నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. పోతూ పోతూ సినిమా లవర్స్ కి భారీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది 2023. డిసెంబర్ నెలలో ఎంటర్టైన్మెంట్ తుఫాను రాబోతోంది. ఓవైపు దుమ్ము లేపే రెబల్ స్టార్, మరోవైపు బాలీవుడ్ కా బాద్షా, ఇద్దరు మధ్యలో ఆక్వమన్, ఇద్దరు సూపర్ స్టార్ హీరోలు, ఒక సూపర్ హీరో, ముగ్గురు డి అంటే డి అంటున్నారు. మరి ఈ స్టార్ వార్ లో గెలిచేదెవరు? కలెక్షన్లు కొల్లగొట్టేదెవరు? ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ సలార్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన సలార్ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతోంది. అయితే ఆల్రెడీ ఇదే డేట్ లో ఉన్న సినిమాలు రిలీజ్ క్లాష్ ఎందుకని సైడ్ అయిపోయి వేరే డేట్ ని వెతుక్కున్నాయి. కానీ ఇద్దరు హీరోలు మాత్రం సలార్ తో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే ఉన్న పోటీని ఇంకాస్త హీట్ ఎక్కిస్తున్నాయి. మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా రాబోతున్న ప్రభాస్ సలార్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 22న ఆల్రెడీ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఆ రోజు ప్రభాస్ కి పోటీ ఇవ్వడానికి షారుఖ్ ఖాన్ కూడా రెడీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ తన డమ్కీ సినిమాని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేసేశారు. మధ్యలో సలార్ రిలీజ్ అనౌన్స్ చేసినా, ఆల్రెడీ ఈ సంవత్సరం షారుఖ్ 2 సినిమాలు రిలీజ్ చేసినా ఈ డమ్కీకి మాత్రం తగ్గనంటున్నారు. టైం వచ్చిన ప్రతిసారి డిసెంబర్ 22న రిలీజ్ అని పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు షారుఖ్. ఇప్పటికే అటు ప్రభాస్ ఇటు షారుఖ్ ఖాన్ ఇద్దరు పోటీ నుంచి తగ్గేది లేదంటుంటే మరో సాలిడ్ మూవీ రిలీజ్ క్లాష్ కి రెడీ అయింది. హాలీవుడ్ తో పాటు ఇండియాలో కూడా సూపర్ హిట్ అయిన ఆక్వామెన్ కి సీక్వెల్ గా వస్తున్న ఆక్వామెన్ అండ్ ద కింగ్డమ్ సినిమా కూడా డిసెంబర్ 22నే రిలీజ్ అవుతోంది. నిజానికి సలార్ సోలోగా రిలీజ్ అయితే సౌత్, నార్త్, ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ తో పాటు టాక్ ని బట్టి కలెక్షన్స్ సాలిడ్ గా వచ్చేవి. కానీ ఆక్వామెన్ కూడా రిలీజ్ ఫిక్స్ చేసుకునేసరికి ఓవర్సీస్ లో సలార్ ఓపెనింగ్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఆక్వామెన్ తో పాటు షారుఖ్ కి కూడా ఓవర్సీస్ లో ఈ సంవత్సరం మంచి కలెక్షన్స్ రావడంతో సలార్ కి కలెక్షన్ల కోత భారీగానే ఉండొచ్చని తెలుస్తోంది. మరి డిసెంబర్ 22న రిలీజ్ పోటీలో ఉన్న ఈ 3 సినిమాల్లో బాక్సాఫీస్ కింగ్ ఎవరనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. శ్రీలీల టాలీవుడ్ లో సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది ఈ యంగ్ హీరోయిన్. ఏ సినిమా చేసినా, ఏ హీరోతో చేసినా, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, క్రేజ్ మాత్రం శ్రీలీల అకౌంట్లోనే పడిపోతోంది. లేటెస్ట్గా భగవంత్ కేసరితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీలీల స్పీడ్కి బ్రేకులు లేవంటున్నారు ఫ్యాన్స్. మరి శ్రీలీల ఇంకెన్ని సినిమాలతో బిజీగా ఉందో చూద్దాం. టాలీవుడ్ మొత్తం శ్రీలీల పేరు మారుమోగిపోతోంది. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్కి లేనంత క్రేజ్, సక్సెస్, ఇమేజ్ సంపాదించుకుంది శ్రీలీల. అందుకే సినిమా ఏదైనా సరే హీరోయిన్ గా మాత్రం శ్రీలీలే కనిపిస్తోంది. ఈ సంవత్సరం స్కంద పర్వాలేదు అనిపించిన భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీలీల ఇప్పుడు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఫస్ట్ టైం కెరియర్ లో పర్ఫార్మెన్స్ బేస్డ్ హెవీ క్యారెక్టర్ చేసిన శ్రీలీల ఈ సినిమాతో మరింత మైలేజ్ పెంచేసుకుంది. ఆల్రెడీ 2 సినిమాలతో ఫామ్ లో ఉన్న శ్రీలీల వచ్చే నెల నవంబర్ 10న ఆది కేశవతో మరో సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. డిసెంబర్ 8న నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా కూడా రిలీజ్ బరిలో దిగుతోంది. ఈ సంవత్సరమే కాదు శ్రీలీల నెక్స్ట్ ఇయర్ కూడా ఫుల్ బిజీ. 2024లో కూడా మినిమం 5 సినిమాల రిలీజ్ మీద ఇప్పటికే ఖర్చీఫ్ వేసేసింది శ్రీలీల. శ్రీలీల నెక్స్ట్ ఇయర్ కూడా ఫుల్ బిజీ. త్రివిక్రమ్ డైరెక్షన్ లో స్టార్ హీరో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో జంటగా నటిస్తోంది శ్రీలీల. మహేష్ బాబు మూవీతో పాటు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. ఈ సినిమా కూడా 2024 ఫస్ట్ హాఫ్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీమ్. ఈ స్టార్ స్టడెడ్ మూవీతో పాటు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. స్టార్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల్ని కూడా లైన్ లో పెట్టేసింది శ్రీలీల. నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు, కిరీటితో జూనియర్ లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇలా ఇప్పటికే 7-8 సినిమాల్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన శ్రీలీల, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ తో సినిమాలు చేసే ఛాన్స్ ఎంతో దూరం లేదు అంటున్నారు ఫ్యాన్స్. రష్మిక సౌత్ టు నార్త్ షటిల్ సర్వీస్ చేస్తూ ఇటు తెలుగు అటు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో సక్సెస్ కొడుతున్న రష్మిక బాలీవుడ్ లో మాత్రం ఇంకా సక్సెస్ పోని చేయలేదు. ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేసిన రష్మిక ముచ్చటగా వస్తున్న 3వ సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకుంది. రష్మిక బాలీవుడ్ హిట్ కోసం బాగా ట్రై చేస్తోంది. అందుకే యానిమల్ లో కంప్లీట్ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాను అని చెప్తోంది రష్మిక. ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేసిన యానిమల్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది రష్మిక. సోషల్ మీడియాలో సాలిడ్ గా యానిమల్ ని ప్రమోట్ చేస్తున్న రష్మిక డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోంది.
ఎలా అయినా సరే యానిమల్ తో బాలీవుడ్ లో మైలేజ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం యానిమల్ తో ఆ క్రేజ్ ని నిలుపుకోవాలని ట్రై చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్ లో రష్మిక నటించిన గుడ్ బై, మిషన్ మజ్నో సినిమాలు అంతగా ఆడియన్స్ ని రీచ్ అవ్వలేదు. అందుకే యానిమల్ అయినా అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వాలని ఆశపడుతోంది. గీతాంజలి రోల్ లో నటిస్తున్న రష్మిక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్స్ లో ఇంప్రెసివ్ గా కనిపించడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. యానిమల్ హిట్ అయితేనే రష్మికకి బాలీవుడ్ లో మైలేజ్ ఉంటుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పటికే రష్మికకి బాలీవుడ్ లో పుష్ప హీరోయిన్ గా క్రేజ్ ఉన్నా దాన్ని సస్టైన్ చేయాలంటే సక్సెస్ కావాల్సిందే. అందుకే బాలీవుడ్ లో తన కెరియర్ ని డిసైడ్ చేసేది యానిమలే అని, ఈ సినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకుంటోంది రష్మిక. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా హిట్ అయిందంటే ఇక రష్మికకి బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు రావడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్. అందాల రాక్షసితో 6 అడుగుల మిస్టర్ పెళ్లికి సర్వం సిద్ధమైంది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జంటగా ఇటలీ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. ఇక ఇప్పటిదాకా బాలీవుడ్ జంటలు మాత్రమే ఫారెన్ లో పెళ్లి బాజాలు మోగించారు. ఫస్ట్ టైం టాలీవుడ్ లో వరుణ్ లావణ్య జోడీ ఇటాలియన్ ట్రేతో కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు. ఆ పెళ్లి సందడి విశేషాలేంటో జస్ట్ హావ్ ఎ లుక్. ట్రెండ్ సెట్ చేయాలంటే అది మెగా ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా అంటారు ఫ్యాన్స్. అందుకే సినిమాలతోనే కాదు వెడ్డింగ్ లో కూడా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తున్నారు. నవంబర్ 1 జరగబోతున్న వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే వరుసగా మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ బాట పట్టింది. ఇటలీలోని టుస్కానీ విలేజ్ లో వరుణ్ లావణ్య పెళ్లి జరగబోతోంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో మాత్రమే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అలాంటిది ఫస్ట్ టైం టాలీవుడ్ లో దేశం దాటి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ స్టార్ట్ చేశారు వరుణ్ లావణ్య. ఆల్రెడీ వరుణ్ లావణ్య ఇప్పటికే వెడ్డింగ్ వెన్యూకి రీచ్ అయిపోయి ఫోటోలు పెడుతూ ఉంటే మిగిలిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరిగా ఇటలీ వెళ్తున్నారు. లేటెస్ట్ గా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో సహా ఇటలీ చెక్కేశారు. వీళ్లతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ, నితిన్ కూడా తన భార్యతో సహా ఇటలీకి వెళ్లారు. మెగాస్టార్తో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆన్ ద వే టు ఇటలీ అంటున్నారు. నవంబర్ 1 వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి జరగబోతోంది. దానికంటే ముందే వెడ్డింగ్ ఫెస్టివిటీస్ ని స్టార్ట్ చేసింది మెగా ఫ్యామిలీ. ఇండియాలోనే కొన్ని ప్రీ వెడ్డింగ్ పార్టీస్ తో ఎంజాయ్ చేశారు మెగా ఫ్యామిలీ. 30న మెహందీ, సంగీత్, హల్దీ లాంటి ఈవెంట్స్ తర్వాత ఫస్ట్ పెళ్లి క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరుపుకుంటున్నారు లావణ్య వరుణ్ తేజ్. గోవా షూట్ లో జాయిన్ అయిన దేవరా రిలీజ్ డేట్ చెప్తానంటున్న ఇండియన్ 2 కొత్త సినిమా అనౌన్స్ చేసిన విక్రమ్ ట్రైలర్ తో అదరగొడుతున్న జపాన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కమల్ హాసన్ హీరోగా సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఇండియన్ 2 ఆదివారం ఉదయం 11 గంటలకు స్పెషల్ అప్డేట్ ని రివీల్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ప్రస్తుతం గోవాలో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ జాయిన్ అయినట్టు అప్డేట్ ని ట్వీట్ చేసింది యూనిట్. తమిళ స్టార్ హీరో విక్రమ్ తన 62వ సినిమా అనౌన్స్ చేశారు. సిద్ధార్థ్ తో చిన్న సినిమా చేసి మంచి హిట్ అందుకున్న అరుణ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు విక్రమ్. కార్తీ హీరోగా అను ఇమాన్యుయల్, హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ రాజమురు తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా జపాన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. జీవి ప్రకాష్ మ్యూజిక్ లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. చైతన్యరావు, బ్రహ్మానందం లీడ్ రోల్స్ లో తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసి నటించిన కీడాకోల మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 3 రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాధవి, సుమలత కాంబినేషన్ లో కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ సినిమా 1983 అక్టోబర్ 28 రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఈ సినిమా వచ్చి 40 ఏళ్లు అవడంతో మెగాస్టార్ తన ట్విట్టర్ లో ఖైదీ పోస్టర్స్ షేర్ చేశారు. సందీప్ కిషన్, వర్ష లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ఊరి పేరు భైరవకోన. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నుంచి హమ్మా హమ్మా సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. హేమంత్ రావు డైరెక్షన్ లో రక్షిత్ శెట్టి, రుక్మిణి జంటగా నటించిన సినిమా సప్తసాగరాలు దాటి సైడ్ ఏ కన్నడలో పెద్ద హిట్ అయి తెలుగు ఆడియన్స్ అటెన్షన్ ని కూడా రాబట్టింది. నవంబర్ 17 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సీక్వెల్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కంచర్లో ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్, సుపాన్, ఎస్కే డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఉపేంద్ర గాడి అడ్డా. ఈ మూవీ టీజర్ ని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ రిలీజ్ చేశారు. కిషోర్, దియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రేమ కథ. శివశక్తి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.